హలో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారో మీరు? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వ్లాగ్ వచ్చేసి శివరాత్రి రోజు వ్లాగ్ అన్నమాట. సో నేను మొన్న 2 డేస్ లోపు చేస్తానని అన్నాను, బట్ కొంచెం కోల్డ్ అయ్యి ఎడిటింగ్ చేయలేకపోయాను, అందుకని ఒకరోజు డిలే అయిందనమాట. సో నేను శివరాత్రికి పండుగ ఎలా జరుపుకున్నానో చూపించేస్తాను. బట్ అంతకంటే ముందు ప్లీజ్, నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. సో శివరాత్రి రోజు పొద్దున్నే ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ముగ్గు వేసుకొని పూజకు రెడీ చేసుకున్నాను అనమాట. సో చూడండి, ముగ్గు కూడా చాలా బాగా వచ్చింది కదా. నా గొంతు కొంచెం కోల్డ్ వల్ల కొంచెం డిఫరెంట్గా వస్తుందండి, సో ఏమనుకోవద్దు. ఇది ఇంకొక డోర్ వైపు వేశానమాట. యాక్చువల్లీ నాకు మెయిన్ డోర్ ఒకటి, బ్యాక్ సైడ్ ఒక డోర్ ఉంటుంది. సో ఇవన్నీ నా మొక్కలు, ఇంకా నేను ఇంకెక్కువ కొని పెట్టాను. సో వాటి గురించి నేను సెపరేట్ వీడియో చేస్తాను, ఎందుకంటే ఇంకా వేరే మొక్కలు కూడా ఉన్నాయి, అవన్నీ మీకు కనిపించట్లేదండి ఇప్పుడు. ఇవి చామంతి పూల చెట్టు. సో దేవునికి పూజ చేసుకోవడానికి నేను పూలు తెంపుకుంటున్నాను. యాక్చువల్లీ వేరే పూలు కూడా ఉన్నాయి, బట్ పండగ కదా, మన చెట్టు పూలు ఫస్ట్ తీసుకుందామని తెంపుకుంటున్నానమాట. సో నేను ఎవ్రీ ఇయర్ మార్నింగ్ నార్మల్గా పూజ చేసేసుకొని ఉపవాసం స్టార్ట్ చేస్తాను. సో ఉపవాసం అయిపోయాక ఈవినింగ్ 6 o'clockకి ఫ్రూట్స్ అన్ని పెట్టి కొంచెం బాగా చేసుకొని తర్వాత గుడికెళ్ళి అభిషేకం చేపిస్తానండి. సో శివరాత్రి రోజు ఈవినింగే ఎక్కువ ఇంపార్టెంట్ కాబట్టి డైరెక్ట్ ఈవినింగ్కి వచ్చేసాను, ఎందుకంటే మార్నింగ్ కూడా నార్మల్గానే ఫుడ్ ప్రిపేర్ చేసి పిల్లలకి పెట్టేశాను. సో అవన్నీ వ్లాగ్లో ఏమీ షూట్ చేయలేదు. సో ఈవినింగ్ దేవునికి పూజ చేసుకొని అన్ని రకాల ఫ్రూట్స్తో నైవేద్యం పెట్టి ఉపవాసం వదిలిపెట్టానమాట. తర్వాత గుడిలో అభిషేకానికి కావాల్సినవన్నీ రెడీ చేసుకుంటున్నాను, అంటే మనం ఇక్కడి నుంచి అన్నీ తీసుకెళ్తే అక్కడ ఈజీ అవుతుంది కదా అని అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాను. అంటే ఆవు నెయ్యి, తేనె, అరటిపండ్లు, పెరుగు. యాక్చువల్లీ నాకు ఇక్కడ పాలు దొరకలేదండి, గుడికి వెళ్ళేటప్పుడు తీసుకుంటాను. షుగరు అండ్ పూలు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. అభిషేకానికి ఏమేమి కావాలో అవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ నాకు తక్కువైనవి ఏంటంటే తమలపాకులు ఉన్న పాల ప్యాకెట్ ఒకటి తక్కువైంది, సో అది గుడికి వెళ్ళేటప్పుడు తీసుకుంటానమాట. సో ఇవన్నీ ఫ్రూట్స్ శివరాత్రికి తీసుకొచ్చానమాట. సో మెయిన్గా దేవుని దగ్గర, దేవుని గుడిలో మ్యాక్సిమం ఫ్రూట్స్ పెట్టేశాను, కింద టేబుల్ వేసి రిమైనింగ్ పెట్టానమాట. ఈవినింగ్ 6:30 లోపు పూజ అయిపోయిందండి. తర్వాత కొన్ని ఫ్రూట్స్ తిని టెంపుల్కి స్టార్ట్ అయ్యాము. 7 o'clock కల్లా టెంపుల్కి స్టార్ట్ అయ్యాము. సో ఇప్పుడు మేము వెళ్ళే దారిలో మీకు ఒక టెంపుల్ చూపిస్తాను, అది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. అక్కడ కూడా పూజలు చాలా బాగా జరుగుతాయన్నమాట, కానీ అది వెంకటేశ్వర స్వామి టెంపుల్, అందరు దేవుళ్ళు ఒకే దగ్గర ఉంటారనమాట. సో మేము వెళ్ళేది ఏంటంటే ఓన్లీ శివాలయం. అక్కడ చాలా బాగా శివ కళ్యాణమైన అభిషేకమైన అన్నీ చాలా బాగా జరుగుతాయన్నమాట. సో అందుకని ఆ టెంపుల్కి వెళ్తున్నాము, కాకపోతే వెళ్ళే దారిలో ఈ టెంపుల్ ఉందని చూపిస్తున్నానమాట మీకు. నేను రెగ్యులర్గా ఈ టెంపుల్కే వస్తానండి, కాకపోతే శివరాత్రి రోజు మాత్రమే వేరే శివాలయంకి వెళ్తాను. ఇదేనండి శివాలయం, కొంచెం డిస్టెన్స్ ఉంటుంది, పెద్దగా ఏం డిస్టెన్స్ ఉండదు, కాకపోతే కొంచెం దూరంగా ఉంటుందన్నమాట. ఇక్కడ పూజలు చాలా బాగా జరుగుతాయండి, అందుకని నేను పర్టికులర్ ఇలాంటి శివరాత్రి ఇలాంటి ఇంపార్టెంట్ డేస్ అప్పుడు ఇక్కడికే వస్తాను. సో టెంపుల్కి వచ్చేసాము, ఫస్ట్ వినాయకుడిని చూపిస్తాను మీకు, ఎందుకంటే ముందుగా వినాయకుడిని దర్శనం చేసుకుంటాం కదా. సో అందుకే ఫస్ట్ వినాయకుడిని చూపించాను. ముందు చెట్టు దగ్గర దీపాలు ముట్టించి తర్వాత కొబ్బరికాయ కొడతాము. బట్ ప్రతిసారి ఏంటి అంటే ముందు దీపాలు ముట్టించుకొని అభిషేకం చేసుకొని నైట్ 9 లోపు మళ్ళీ రిటర్న్ అయిపోయేదాన్ని ఇంటికి. బట్ ఈసారి ఎందుకో గట్టిగా జాగరణ చేయాలి అని కోరికుండే అనమాట, అండ్ శివ కళ్యాణం చూడాలని కూడా బాగా కోరికుండే, అందుకని కంపల్సరీ 9 వరకు నేను టెంపుల్లోనే ఉన్నానండి, ఇంటికి కూడా వెళ్ళలేదు. Thank you.
అక్కడ కాదు నాన్న చూడు పెట్టుకోవాలి పరింగి. సో శివ కళ్యాణంకి అన్నీ రెడీ అవుతున్నాయి అన్నమాట. సో ఇంకొక 1 అవర్లో కళ్యాణం ఉంది, మళ్ళీ ఇంటికి వెళ్ళి ఏమొస్తామని ఇక్కడే ఉండిపోయాము. కాకపోతే తర్వాత 9 కల్లా కళ్యాణం స్టార్ట్ అయిపోయిన తర్వాత మా హస్బెండ్ వచ్చి పిల్లల్ని తీసుకెళ్ళమని చెప్పాను. నేను మా మమ్మీ మాత్రం గుళ్ళోనే ఉన్నామన్నమాట. మొత్తం కళ్యాణం అయిపోయే వరకు ఇక్కడే ఉన్నాము, రుద్రాభిషేకం అయిపోయే వరకు కూడా టెంపుల్లోనే ఉన్నామన్నమాట. చాలా చాలా బాగా జరిగింది, చాలా హ్యాపీగా కూడా అనిపించింది నాకు. సో యాక్చువల్లీ మేము అక్కడ అభిషేకం చేయించాలని వెయిట్ చేస్తున్నామన్నమాట, కానీ అక్కడ జనాలు ఎక్కువ ఉన్నారని కొంచెం వెయిట్ చేసాము. కానీ తర్వాత అయ్యగారు వచ్చి ఏమన్నారంటే నైట్ 11 o'clockకి రుద్రాభిషేకం చేస్తాము, అక్కడ అప్పుడు చేయించుకోండి అమ్మ, చాలా బాగుంటుంది అని అంటే ఇంకప్పుడు చేయించలేదు. కళ్యాణం తర్వాత రుద్రాభిషేకం చేయించామన్నమాట. లెవెన్ ఓ క్లాక్కి చేసే అభిషేకం వరకు పిల్లలు ఉంటారో ఉండరో అని ముందు పిల్లలతోనే శివలింగం మీద కొన్ని వాటర్ పోపించాను, ఎందుకంటే తర్వాత వాళ్ళు 9కి 9:30 అలా నిద్రపోతారు కదా, అందుకే మళ్ళీ అభిషేకం టైంకి పిల్లలు ఉండరని అలా చేశాను. ఈ మధ్య పిల్లల్ని ఎక్కువ ఎక్కడికి తీసుకెళ్ళలేకపోతున్నాం కదండి, సో టెంపుల్కి వచ్చేసరికి మా పిల్లలు చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నారన్నమాట. సో శివ కళ్యాణం స్టార్ట్ అయిందండి. కళ్యాణం మొత్తం వీడియో తీశాను, కాకపోతే కళ్యాణం వ్లాగ్లో పెడితే ఎక్కువ లెంత్ అయిపోతుందని కళ్యాణం వరకు సపరేట్గా వేరే వీడియో పెట్టేశాను అనమాట, అందుకే వ్లాగ్లో అసలు కళ్యాణం ఏమీ చూపించట్లేదు ఇప్పుడు. సో ఈ టైం వరకు కళ్యాణం అయిపోయింది, కళ్యాణం అయిపోయేసరికి 12:15 అలా అయింది టైము. సో తర్వాత రుద్రాభిషేకం స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు అందరం కలిసి అభిషేకం చేశామన్నమాట. చాలా బాగా జరిగిందండి పూజ, ఎందుకంటే నైట్ 12:15 కంటే ఆ టైంలో అభిషేకం చేస్తే మనం ఎలాంటి మొక్కులు మొక్కుకున్నా డైరెక్ట్గా శివునికి చేరుతాయని నమ్మకం అన్నమాట. అభిషేకం అన్నీ అయిపోయేసరికి నైట్ 2:15 అవుతుందండి. సో అప్పటి వరకు మేము సక్సెస్ఫుల్గా గుళ్ళో జాగారం చేసామన్నమాట. సో ఫస్ట్ టైం నేను ఎప్పుడు గుళ్ళో జాగారం చేయలేదు, ఫస్ట్ టైం గుళ్ళో కళ్యాణం చూసి ఇలా అభిషేకం చేపించుకొని చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇంకా లాస్ట్లో హారతి ఇచ్చారనమాట, హారతి తీసుకొని ఇంటికి వెళ్ళేసరికి 2:30 2:45 వరకు ఇంటికి వచ్చేసామండి.
మేము టెంపుల్కి వచ్చినప్పుడు చాలామంది ఉండే అనమాట. సో తర్వాత మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా టైం అయిపోతున్న కొద్దీ వీళ్ళు ఈ జనాలు మాత్రమే మిగిలారు, మిగతా వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోయారనమాట. వీళ్ళందరూ మాత్రం 2:30 వరకు గుడిలోనే ఉన్నారు. సో ఫ్రెండ్స్, నేను శివరాత్రి రోజు ఏం చేశాను అదే వ్లాగ్గా నేను షూట్ చేశాను. సో ప్లీజ్ ప్లీజ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎక్కువ చూస్తున్నారు, చేసిన వాళ్ళు తక్కువ చూస్తున్నారు. సో ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి వీడియోని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.